జాన్ హోపర్ ఇంగ్లాండ్లో జన్మించారు. చిన్నప్పటి నుండి చదువులో ఎల్లప్పుడూ ముందుండేవాడు. ఇతడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పట్టభద్రుడు. అతడు విజ్ఞాన శాస్త్ర పట్టమును ముగించుకున్న సమయంలో లేఖనము ఎడల ప్రేమ చేతను, వాటిని గూర్చిన జ్ఞానము సంపాదింపవలనని బలమైన కోరిక చేతను ప్రేరేపింపబడ్డాడు. ఆ సమయంలోనే యేసును తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. దేవుని ఎడల అతనికున్న అపారమైన ప్రేమను బట్టి సమయమును వ్యర్థం చేసుకోనకుండా ప్రార్థనాపూర్వకముగా ఎక్కువ సమయం వాక్యం చదువుతూ పరిశోధిస్తూ ఉండేవాడు. దేవుని కృపలోనూ ఆత్మీయ జ్ఞానంలోనూ భక్తిగల ప్రవర్తనలోనూ అతడు వర్ధిల్లుటను బట్టి విశ్వవిద్యాలయంలోని ఇతర మత ప్రవిష్టుల ఆగ్రహము ద్వేషములకు గురి అయి బహిష్కరించబడ్డాడు. అనేక మంది హూపర్ను మార్చాలని ప్రయత్నించారు, కానీ కొంచెమైనను అతని ఉద్దేశములను మార్చలేకపోయారు. ఎడ్వర్డ్ రాజుగా పరిపాలన ప్రారంభించిన ఆనాటి కాలంలోనే ఇంగ్లాండ్ దేశంలో ప్రభువు తన పనిని శక్తి కొలది ముందుకు సాగించుచుండెను. వెంటనే దేవుని పిలుపు మేరకు హూపర్ తిరిగి ఇంగ్లాండ్కు బయలుదేరాడు. లండన్ చేరిన వెంటనే ఎడతెగక బోధించుట ప్రారంభించాడు. రోజుకు 2 సార్లు కనీసం 1 సారైనా బోధించకుండా ఉండేవాడు కాదు. అతని ప్రసంగములు వినుటకు అనేక మంది ప్రజలు వచ్చుటచే చివర వచ్చిన వారికి దేవాలయంలో స్థలము లేక వారు వాకిటనే నిలిచి ఉండవలసి వచ్చేది. అతడు తన సిద్ధాంతములలో ఆరితేరినవాడు. చక్కని వాగ్దాటి, లేఖనముల్లో మంచి అనుభవము, బోధించుటలో అలుపెరుగని వాడు కనుక కొద్ది కాలంలోనే ప్రజలు అతడు బోధించుచున్న దేవాలయమునకు విపరీతంగా వచ్చుట ప్రారంభించారు. అతడు తన జీవిత కార్యమును ఎట్లు ప్రారంభించినో అట్లే అంతం వరకు దానిని కొనసాగించాడు. శ్రమ కానీ కష్టం కానీ అతని పనిని నాశనం చేయలేకపోయాయి. పదోన్నతి అతనిలో పరివర్తనం తేలేకపోయింది. అనేక మంది అతడు చాలా కఠినంగా కనబడినను, అందరికీ బాగా తెలిసినవాడుగా ఉండవలనని అతడు కోరుకొనెను. ఒకనొక సమయంలో ఒక గొప్ప వ్యక్తి కొంత అసూయతో కూడిన మనసుతో హూపర్ ఇంటికి వెళ్ళాడు. అయితే హూపర్ యొక్క సామాన్య జీవితమును, అతని గాంభీర్యమును చూసి అతనితో మాట్లాడు ధైర్యం లేక ఆ వ్యక్తి తనలో తాను సిగ్గుపడి తిరిగి వెళ్ళెను. కొంతకాలమైన తరువాత హూపర్ రాజు ఎదుట బోధించుటకు పిలువబడి రాజు మెప్పు పొంది గ్లౌసెస్టర్ పట్టణ బిషప్గా పదోన్నతి పొందాడు. అతనికి పని ఎక్కువగా లేనప్పుడు వాక్యధ్యానము, ప్రార్థనల యందు తన సమయమును గడుపుచుండేవాడు. ఏ భేదము లేకుండా అందరినీ సమానముగా చూచేవాడు. అతడు సంఘమునకు, సంఘస్థులకు వెలుగుగాను, మాదిరికరంగాను, మిగిలిన వారికి నీతిని బోధించి గుణపాఠములుగా ఉండునట్లు జీవించేవాడు. ఒక కుటుంబ యజమానిగా హూపర్ తన బిడ్డలకు క్రైస్తవ తర్ఫీదు ఇచ్చుటలో తగినంత సమయమును వెచ్చించాడు. అనేక మందికి యేసయ్య ప్రేమను తెలియచేశాడు. ఎవరైనా హూపర్ గృహంలో ప్రవేశించినచో, ఒక దేవాలయంలో ప్రవేశించిన అనుభూతిని పొందేవారు, దైవ సంబంధమైన వాతావరణము ఆ ఇంట చూడగలిగేవారు. ఇవి తప్ప ఎటువంటి బుద్ధిహీనత ప్రదర్శించుట, అవిధేయతతో కూడిన మాటలు అక్కడ ఎప్పుడూ ఉండేవి కావు. అనారోగ్య కారణంగా 6వ ఎడ్వర్డ్ రాజు 1553 జూలై 6వ తేదీన మరణించాడు. రోమన్ కాథలిక్ శాఖకు చెందిన 1వ మేరీ రాణిగా పరిపాలించడం ప్రారంభించింది. ఆమె తన పరిపాలనా కాలంలో సుమారు 300 మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులను హింసించి వారిని సజీవ దహనం చేసింది. అందువల్ల ఆమెకు బ్లడీ మేరీ అనే బిరుదుని ఇచ్చారు. అలాగే హూపర్ను కూడా మతద్రోహి అని నిందవేసి కారాగార శిక్ష విధించింది. సుమారు 18 నెలలు కారాగార శిక్షను అనుభవించాడు. సిద్ధాంతములను విడనాడవలసిందిగా బలవంతం చేసి తిరిగి కేథలిక్ సంఘ ఐక్యతకు తోడ్పడి ఇంగ్లాండ్ పార్లమెంటు నిర్ణయించినట్లు సంఘమంతటికీ పోపే నాయకుడని అంగీకరించమనింది. కానీ అతడు ఒప్పుకోనందున మరుసటి ఉదయము జైలు అధికారులు బిషప్ మరియు ఇతర అధికారుల ముందు అతన్ని ప్రవేశపెట్టారు.
కూపర్ వారికి ఏ విధంగానూ లోబడడని వెల్లడి అయింది. కనుక వారు చీకటి పడిన తరువాత కర్రలు కత్తులు ధరించి హూపర్ను తీసుకొని మరొక జైలుకు వెళ్లారు. పైపై మంచితనము స్నేహమును ప్రదర్శించి లోక సంబంధమైన వస్తువులను ఆస్తులను అతనికి చూపి గట్టిగా ప్రతిమలాడారు. బెదిరించాడు కూడా, కానీ అతను క్రీస్తులోని తన స్థిర విశ్వాసమును దేవుని వాక్యంలో నుండి సత్యము నుండి తనను ఏదీ కదిలించలేదు అని వారితో చెప్పెను. సజీవ దహనము చేయి స్థలమునకు తీసుకొని వచ్చినప్పుడు అతడు ప్రజలతో మాట్లాడుటకు అనుమతింపబడినందున వెంటనే మోకరించి ప్రార్థించాడు. అప్పుడు అతడు వధస్తంభం వద్దకు వెళ్ళగా భటులు ఆయన శరీరమును స్తంభమునకు ఒక ఇనుప గొలుసుతో బిగించారు. కొద్ది క్షణాలలో అతనికి నిప్పు ముట్టించి వ్యక్తి అతన్ని సమీపించి తనను క్షమించమని వేడుకొనెను. తన పట్ల అతడు ఏ నేరము చేయలేదు గనక తానెందుకు క్షమింపవలనని హూపర్ను అడుగుగా, అందుకు హూపర్, నీవు చేయిచున్న దాని వలన నీవు నన్ను కష్టపెట్టట్లేదు. దేవుడు నీ పాపమును క్షమించును. నీ పనిని నీవు చేయమని మనవి చేయుచున్నాను అని చెప్పాడు. ఎండిన రెల్లు గడ్డి అతని చుట్టూ పేర్చారు. తరువాత అగ్ని ముట్టింపబడింది. ఎండిన కట్టెల్లోని అగ్ని పచ్చి కట్టెలను మండింపలేక ఆరిపోవచుండగా హూపర్ తన చేతులతో కళ్ళు తుడుచుకొంచు పెద్ద స్వరముతో ప్రభువైన యేసు నా ఆత్మను స్వీకరింపము అని పలికాడు. ఇవి అతని చివరి మాటలు. అతని నోరు నలుపెక్కి నాలుక ఉబ్బి పెదవులు కాలి చిగుళ్లపై వెళ్ళు వరకు అతడు నిశ్శబ్దంగా ప్రార్థించుచుండెను. మంటలు హఠాత్తుగా గొప్ప శక్తితో ఎక్కువ కాగా అతని బలము పూర్తిగా పోయింది. అదే సమయంలో అతని శరీరము ముందుకు పడగా అతడు తన ప్రాణమును విడిచాడు. జాన్ హూపర్ సుమారు 45 నిమిషముల నుండి ఒక గంట వరకు అగ్నిలో దహింపబడ్డాడు. అయినను ఆ వేదన అంతటిని ఒక గొర్రె పిల్ల వలె ఓర్పుతో భరించుచు వెనుకకు కానీ ముందుకు కానీ ప్రక్కకు కానీ మళ్ళలేదు. దేవుని కృపచేత తప్ప భరింప శక్యము కానీ ఆ గొప్ప వేదనను భరించి మంచం మీద పరుండిన ఒక శిశువు వలె నిశ్శబ్దంగా మరణించాడు. జగత్తు పునాది వేయబడక మునుపే విశ్వాసుల కొరకు క్రీస్తు చేత సిద్ధము చేయబడిన ఈ ధన్యుడైన హతసాక్షి పరలోకపు ఆనందంలో పాలు పొందుచున్నాడు. అతను విశ్వాసతను బట్టి క్రైస్తవులమైన మనమందరము దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. అలాగే పిల్లలు, జాన్ హూపర్ ఏ విధంగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రార్థనయందు బైబుల్ చదువుటయందు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఇతరులకు మాదిరికరంగా విధేయతతో ఉంటూ క్రీస్తును తన ప్రవర్తన ద్వారా చూపించాడో అదేవిధంగా మనం కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రార్థనయందు బైబుల్ చదువుటయందు ఉండాలి. ఇతరులకు మాదిరికరంగా పెద్దవారికి విధేయులుగా ఉంటూ యేసయ్యను మన ప్రవర్తనలో ఇతరులకు కనబరచాలి. సమయాన్ని ఉపయోగించుకుంటూ ఇతరులకు యేసయ్య ప్రేమను పంచిపెడదామా మరి?